అభ్యుదయ కవి, ప్రజాగాయకుడు గుడిశాల జయరాజుకు గౌరవ డాక్టరేట్. విప్లవాన్ని, కులాన్ని, ప్రకృతిని, ప్రేమను, రాయిని, రప్పను ఇలా చెప్పుకుంటూ పోతే ఈ విశ్వంలో అన్ని అంశాలపై సమగ్రంగా స్పందించిన అభ్యుదయ కవి జయరాజ్. సామాజిక అవగాహనపై చైతన్య గీతాలు, పర్యావరణ పరిరక్షణ అందించే ప్రజాపాటలు ప్రజలకు అందించిన గుడిశాల జయరాజుకు గ్లోబల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ఈ నెల 20న బెంగుళూరులో నిర్వహించే ఆ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో జయరాజుకు డాక్టరేట్ను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా అసలు ఎవరి జయరాజ్, ఆయన ఈ సమాజానికి చేసిన సేవ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ప్రకృతి పాట జయరాజ్. ప్రకృతి ఒడిలోంచి వచ్చిన రాగాన్ని ప్రకృతి స్ఫూర్తితో ప్రకృతిపై పాటలు రాసిన పర్యావరణ ప్రేమికుడు, మానవ సంబంధాలను, మానవీయతను, నైతికతను కోరుకునే మహామనిషి ఆయన. ప్రకృతిని మనిషికి ఉన్న విడదీయరాని సంబంధాన్ని వినసొంపుగా చెప్పిన సహజ కవి, ప్రకృతిని కాపాడుకుందామని ముందే చాటి చెప్పిన ప్రజాకవి జయరాజ్. స్నేహమేరా జీవితమని స్నేహాన్ని గురించి చెప్పిన, చెలిని కన్నులలో వెన్నెల విరియాలి అని ప్రేమను గురించి చెప్పిన అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, ప్రకృతి ప్రేమ, ఇలా అటు విప్లవాన్ని, ఇటు ఉద్యమాన్ని, కులాన్ని, ప్రేమను, స్నేహాన్ని అనేక అంశాలపైన నీతి, నిజాయితీ, నిబద్ధతతో స్పందించినటువంటి మహాకవి, విప్లవ కవి, అభ్యుదయ కవి, సామాజిక కవి జయరాజ్. ఆయనకి ఈరోజు గ్లోబల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందించడం తెలంగాణ సమాజం, తెలుగు సమాజం, భారత సమాజం మొత్తం కూడా గర్వించదగ్గటువంటి విషయం. అందుకే 3.5 కోట్ల ప్రజలు, 3 తరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగినటువంటి పోరాటంలో జయరాజ్ పాట ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించింది. తెలంగాణ బతుకును, పోరాటాన్ని, ఉద్యమాన్ని పాటగా అందించి తెలంగాణ ఉద్యమాన్ని ఉరుతలూగించినటువంటి గొప్ప విప్లవ అభ్యుదయ కవులలో జయరాజ్ ఒకరు. వరంగల్ జిల్లా మహబూబాబాద్కు చెందినటువంటి ఒక నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన ఆయన పాటే జీవితంగా బతికాడు. అందుకే ఆయన పాటలోనే, పాటే నా ప్రాణం, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు నా ప్రయాణం అని చాటి చెప్పిన గొప్ప గాయకుడు ఆయన. అంతేకాక వానమ్మ 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 అంటూ రైతు కష్టాలకు కనులకు కట్టిన ప్రజాకవి, నీరే ఆహారం, నీరే ఆధారం అంటూ ప్రకృతిని, అమ్మను ఒక్కటిగా చూపుతూ అద్భుతాన్ని సృష్టించిన పాట ఆయనది. ప్రకృతిని కమ్యూనిస్టుగా నిర్వచించారు ఆయన. ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాలు, గాలి, నీరు, వెలుగు, వెన్నెల, భూమి, ఇవన్నీ అందరికీ సమానంగా ఇస్తుంది, ప్రకృతి వనరులు అందరికీ అందాలి, అలా కాకుండా అవి కొందరికే దక్కితే ప్రకృతి విలయతాండవం చేస్తుంది, విప్లవానికి సంకేతమవుతుంది. ప్రకృతిని విప్లవోద్యమ స్వారూప్యాన్ని వివరించిన మహోన్నత విప్లవ కవి జయరాజ్. విప్లవోద్యమాన్ని భుజాన వేసుకుని 100 పాటలు పాడారు ఆయన. అందులో ఎవరో ఆ బిడ్డలు అంటూ అడవిలోని అన్నల గురించి అద్భుత త్యాగాలను ఆవిష్కరించారు ఆయన. అంతేకాక భారత్కు మార్క్స్ అంబేద్కర్ అంటూ ఆకలి, అవమానాలు, ఒలపోతను, వెలివాడల బతుకును తన పాటగా రాశారాయన. మహోన్నత మనిషి, సింగరేణి కార్మికుల కోసం పోరాటం చేశారు. ఇంకొక వైపు ప్రత్యేక తెలంగాణ పోరాటం, బడుగు బలహీన వర్గాల సామాజిక ఉద్యమాలు, ఇలా ఏ ఉద్యమమైనటువంటి ఏ ఉద్యమంలోనైనా నీతి, నిజాయితీ, నిబద్ధత, మానవత్వం, నైతికత కూడగట్టుకొని ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని చేసినటువంటి మహోన్నత వ్యక్తి జయరాజ్. అటువంటి జయరాజ్ తెలంగాణ వాడైనందుకు, వరంగల్ వాసైనందుకు, తెలుగు వాడైనందుకు, అటు విప్లవోద్యమం నుంచి ఇవాళ పర్యావరణోద్యమం వరకు ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనకేమిస్తుందో, ప్రకృతి ఎంత గొప్పదో వివరంగా, వినమ్రంగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జయరాజ్. ప్రకృతిని, కమ్యూనిజాన్ని,
ఒక గాటిన చేర్చడం, మార్క్సిజాన్ని అరటిపండు తొక్కవలిచినట్టుగా వివరించి చెప్పడం, అది ప్రకృతి గురించి మాట్లాడుతూ చెప్పడం ఒక జయరాజుకే చెల్లింది. అంతటి మహోన్నత వ్యక్తి జయరాజుకు ఇవాళ ఎప్పుడో అందాల్సినటువంటి పురస్కారం ఇది. కానీ ఈరోజు గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి గౌరవ డాక్టరేట్ జయరాజు గారికి అభినందనలు చెప్తుంది జీటీవీ.